నేను పొద్దున 10:30కి వచ్చా. అప్పుడే అయింది సిగ్నల్ ఫెయిల్యూర్ అని అంటారు. డ్రైవర్ నిర్లక్ష్యమేం కాదు, సిగ్నల్ ఫెయిల్యూర్ అంటారు. లైన్ చేంజ్ ఉంది కదా ఇక్కడ, లైన్ చేంజ్లా ఏదో ప్రాబ్లం అయింది తెలియదు. అటు నుంచి ఇలా ఇక్కడ స్టాప్ అయ్యే ట్రైను, ఇక్కడ నుంచి MMTS మూవ్ అయ్యే ట్రైను, రెండు క్రాష్ అయింది. అరౌండ్ 10:40 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను రైల్వే డిపార్ట్మెంట్ అంతా. అది ఇంకేం తెలియదు, ఇది ఈ ప్రాసెస్ అయిపోయినాక తర్వాత చూస్తారు. ఇప్పుడైతే సేఫ్గానే ఉన్నాడు, ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది. సిలైన్ ఇచ్చారు అతనికి, అండ్ ఆక్సిజన్ కూడా పెట్టారు. లోపల ఆక్సిజన్ అందకపోతే యా 6 అవర్స్ నుంచి ఇస్తున్నారు. అతనికి ఫ్రూట్స్ అట్లాంటివి కూడా ఎక్కిస్తున్నారు, ఓఆర్ఎస్ వాటర్ కలిపి ఇస్తున్నారు. 10:30 నుంచి ఉన్నాం, అప్పుడు అంటే నడుస్తుంది. ఇంకా 10:30 నుంచి అప్పుడే మేము వచ్చేసినాం హైదరాబాద్ నుంచి. 20 మినిట్స్లో అందరు ఆఫీసర్లు వచ్చి ఇక్కడ అందరు గ్యాదర్ అయిపోయి ఇక్కడ ఏమేమి వసతులు కావాలా, ఏమేమి ట్రీట్మెంట్ కావాలి. 10 మెంబర్స్కి ఇంజురీస్ అయినాయి, వాళ్ళందరూ ఇమీడియట్గా అంబులెన్స్లో తరలించి, అండ్ ప్యాసింజర్స్ కూడా ఏం కాకుండా ఇమీడియట్గా ప్రైవేట్ బస్సెస్లు అరేంజ్ చేసి ఎక్కడ వాళ్ళు ఏ స్టేషన్కి వెళ్ళాలో అరేంజ్మెంట్ చేసి పంపించారు. 10:15కి 10:30కి ఇక్కడనే ఉన్నాం మేము. 15 మినిట్స్లో అందరు వచ్చేసారు ఇక్కడికి. అయితే అది ఇంకో 1-1.5 అవర్ 2 అవర్స్లో తర్వాత మొత్తం క్లియర్ అవుతుండొచ్చు. ఇంకో 1/2 అవర్లో బయటకు, మ్యాక్సిమం 20 మినిట్స్లో బయటికి, ఆల్మోస్ట్ బయటికి వెళ్ళినట్టే 10-15 మినిట్స్లో ఈజీగా మ్యాక్సిమం పోరాడుతున్నారు అందరూ. 10:40కి యాక్సిడెంట్ అయింది, అందరిని తీసుకెళ్ళి పొద్దున ఫస్ట్ యాక్సిడెంట్ తోటి హాఫీ వాళ్ళు అందరూ తీసుకెళ్లారు హాస్పిటల్ పక్కనేగా. అప్పుడే అయిపోయింది, కానీ ఏంటంటే లోకల్ పైలట్ అతను ప్రాణాంతం తీయాలనే లేట్ అవుతుంది, అంతకుమించి ఏమి లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.